సింగరేణి అధికారులకు సీఎం వరం కార్మికులకు దీపావళి బోనస్ తరహాలో అధికారులకు పీఆర్పి నూట పదకొండు కోట్ల మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్కు సింగరేణి సీఎండి శ్రీధర్ కృతజ్ఞతలు సింగరేణి కార్మికులతో పాటు సింగరేణి అధికారులు కూడా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సింగరేణి అధికారులకు చెల్లించాల్సి ఉన్న పీఆర్పీని చెల్లించడానికి బుధవారం అంగీకారం తెలిపారు దీనిపై సంస్థ సీఎండి ఎన్ శ్రీధర్ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫిబ్రవరి నెలలో ఈ పీఆర్పీని అధికారులకు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులపై తనకున్న అభిమానంతో ప్రతి ఏటా లాభాల వాటా శాతాన్ని పెంచుతూ లాభాల బోనస్ చెల్లింపునకు అంగీకరిస్తున్నారని అలాగే అధికారుల పట్ల కూడా సానుకూలంగా స్పందిస్తూ కోల్ ఇండియా తరహాలో పీఆర్పీ చెల్లింపునకు అంగీకారం తెలిపారని ధన్యవాదాలు తెలియజేశారు కార్మికులకు దీపావళి బోనస్ అధికారులకు పిఆర్పి కోల్ ఇండియా సంస్థ ప్రతి ఏడాది కార్మికులకు కంపెనీ పనితీరుకు అనుగుణంగా పిఎల్ఆర్ఎస్ను దీపావళి బోనస్ చెల్లిస్తుంది ఇదే రకంగా సీఎం కేసీఆర్ కూడా సింగరేణి కార్మికులకు ప్రతి ఏడాది లాభాల బోనస్తో పాటు దీపావళి బోనస్ కూడా చెల్లించడానికి అనుమతిస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో లాభాల బోనస్ ఇరవై ఎనిమిది శాతం కింద రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు దీపావళి బోనస్ కింద రెండు వందల అరవై కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు చెల్లించడానికి సీఎం అంగీకరించారు ఈ రెండు బోనస్లు కలిపి ఒక్కో కార్మికుడు సగటున లక్ష అరవై వేల రూపాయల బోనస్ సొమ్ము ఈ ఏడాది అందుకోనున్నారు అయితే కార్మికులకు మాదిరిగా అధికారులకు దీపావళి బోనస్ చెల్లించరు దీని స్థానంలో కేంద్ర భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ పీఆర్పిని చెల్లించాలని రెండు వేల ఏడులో నిర్ణయించారు దీని ప్రకారం దేశంలో గల రెండు వందల ముప్పై భారీ పరిశ్రమల్లో పనిచేసే అధికారులకు వేతన సవరణ చట్టాల ప్రకారం ప్రతి ఏడాది వారి వారి పరిశ్రమల పనితీరు ఆధారంగా పీఆర్పిని చెల్లిస్తున్నారు కోల్ ఇండియాతో పాటు సింగరేణులో కూడా ఇది వర్తిస్తుంది రెండు వేల ఏడు నుంచి దీన్ని కోల్ ఇండియాలో అమలు చేస్తున్నప్పటికీ సింగరేణులో తెలంగాణ ఏడుపరేంత వరకు ఈ పీఆర్పీ చెల్లించలేదు దీనివల్ల అధికారులకు ప్రతి ఏడాది నష్టం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సీఎండిగా నియమితులైన ఎన్ శ్రీధర్ చొరవతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ అదే ఏడాది నుంచి పీఆర్పీ అమలుకు అంగీకరించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటి పీఆర్పి నూట పదకొండు కోట్ల చెల్లింపు సింగరేణిలోని రెండు వేల ఐదు వందల మంది అధికారులకు వర్తిస్తుంది దీనితో సింగరేణి అధికారులు సుమారు లక్ష నుంచి ఐదు లక్షల వరకు పీఆర్పి అందుకోనున్నారు ఈ నేపథ్యంలో సింగరేణి అధికారులు సీఎం కేసీఆర్కు సింగరేణి సీఎండి శ్రీధర్కు ధన్యవాదాలు తెలిపారు పీఆర్పీ చెల్లింపుకు అంగీకరించిన సీఎం కేసీఆర్కు కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కం రమేష్ ఎన్వి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సింగరేణి సిఎండీ సారథ్యంలో సింగరేణి సంస్థ తన చరిత్రలో ఎన్నడూ సాధించని వృద్ధి సాధిస్తోందన్నారు